దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు. ఈ వాగ్దానం వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు. మా హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తున్నాం. ఈరోజు దేవుని వాగ్దానం యెషయా గ్రంథం 62వ అధ్యాయము 8వ వచనం. నిశ్చయముగా ఎకను నీ ధాన్యమును నీ శత్రువులకు ఆహారముగా నేనియ్యను. విన్న ఈ వాగ్దానం మంచి దేవుడు మనందరి వినికిడిలో నెరవేర్చునుగాక. ఆమేన్. ప్రియ దైవ జనాంగమా, ఇంతవరకు మన ధాన్యం అంటే మన రాబడి పరుల పాలైపోయిందేమో, హాస్పిటల్ పాలైపోయిందేమో, వడ్డీలు పాలైపోయిందేమో, ఇక రకరకాలుగా 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 మన రాబడి వెళ్ళిపోతూ వచ్చిందేమో. కానీ ఈ వాగ్దానం వింటున్న క్షణం మొదలుకొని ప్రభు మనతో అంటున్న మాట చూడండి, ఖచ్చితంగా నిశ్చయంగా అంటే ఖచ్చితంగా ఇక మీ ధాన్యము అంటే మీ రాబడి మీ శత్రువులకు ఆహారంగా నేను ఇయ్యను అంటున్నాడండి. అలాగా అలా వెళ్ళనివ్వడు. అయితే అలా వెళ్లకుండా ఉండాలంటే మనమేం చేయాలి? రెండు పనులు చేయాలి. ఒకటి ఏంటంటే 128వ కీర్తనలో మనం పరిశీలిస్తే 128వ కీర్తన మొదటి వచనంలో మనం చూస్తాం, యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచు వారందరూ ధన్యులు. అంటే ఆయనకు భయపడుతూ భక్తి చేయాలి. ఎవరైతే దేవునికి భయపడుతూ భక్తి చేస్తారో వారికి దేవుడిచ్చే ప్రతిఫలం ఏంటో చెప్పిన రెండో వచనం అంటాడు, నిశ్చయముగా ఖచ్చితంగా నీవు నీ చేతుల కష్టార్జితమును అనుభవిస్తావు. నీ కష్టార్జితాన్ని నీవే అనుభవిస్తావు, కానీ పరులపారు కాదు. పరులకు దేవుడు అప్పగించడు నీ కష్టార్జితాన్ని, నువ్వే అనుభవిస్తావు నీ కష్టార్జితాన్ని. నీకు ఖచ్చితంగా నువ్వు ఆనందిస్తావు నీ కష్టార్జితాన్ని. నువ్వు శుభ్రంగా అనుభవించి నువ్వు నీ కుటుంబం ఇంకా కొంత రాబడి దాచుకొని నువ్వు వర్ధిల్లతావు. అయితే అలా మన కష్టార్జితం మనమే అనుభవించాలంటే మనం ఆయనకు భయపడుతూ భక్తి చేసేవారిగా ఉండాలి. చాలామందికి దేవుని భయం ఉంటుంది. అలాంటి భయం ఉన్నవాళ్ళు భయంగా ఉంటారు దేవునికి, కానీ భక్తి చేయరు శ్రద్ధగా. కొంతమంది శ్రద్ధగా భక్తి చేసేవారు ఉంటారు, కానీ వారికి దేవుని భయం ఉండదు. అంటే ఈనాడు భక్తి చేసేవారిలో ఇది ఉంటే అది ఉండదు, అది ఉంటే ఇది ఉండదు. భయం ఉంటే భక్తి ఉండదు, భక్తి ఉంటే భయం ఉండదు. అందుకేనేమో 34వ కీర్తనలో భక్తుడైన దావీదు ఒక మాట అంటాడు, యెహోవా భక్తులారా ఆయన యందు భయభక్తులు ఉంచండి అని. అంటే భక్తి ఒకటి ఉంటే చాలదు, భక్తులారా ఆయన యందు భయభక్తులు ఉంచండి. 34:9లో ఆ మాట మనం చూస్తాం. కనుక ఆయనకు భయపడుతూ భక్తి చేస్తూ ఉంటే ఖచ్చితంగా కింద అంటాడు, సింహపు పిల్లలు లేమి గలవై ఆకలి గొనను యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కుదరదు. అంటే సింహం అంటే అడవికి రాజు సింహం. ఆ రాజ్య బిడలకైనా లోటుంటుందేమో, కానీ ఎవరైతే దేవునికి భయపడుతూ భక్తి చేస్తారో వారికి ఏ కొదువ ఉండదు, ఏ కొదువ ఉండదు. ఇక్కడ అదే అంటాడు, ఆయనకి భయపడుతూ భక్తి చేస్తే నిశ్చయంగా ఖచ్చితంగా నీ చేతుల కష్టార్జితాన్ని నీవే అనుభవిస్తావు, పరులు కాదు. ఆ తర్వాత ఇంకో మాట అంటాడు చూడండి, ఆయన త్రోవల యందు నడుచు వారందరూ ధన్యులు. అంటే ఆయన త్రోవలను అనుసరించి నడవాలి. అంటే త్రోవలు అంటే ఆయన వాక్యం. ఆయన వాక్యాన్ని అనుసరించి నడిస్తే ఖచ్చితంగా మన జీవితంలో మన కష్టార్జితం మనం అనుభవిస్తాం, పరులు కాదు. చూడండి, ఆ మాట మలాఖీ గ్రంథంలో 3వ అధ్యాయంలో 10వ వచనంలో ఈ మాట అంటాడు. అదేంటంటే ఒక మాట చెప్పి ఇక లాస్ట్లో దానిలో ఒక మాట అంటాడు. అదేంటంటే నీవు ఆ విధంగా దీన్ని చేసి, అంటే నేను చెప్పిన ఈ పని చేసి నన్ను శోధిస్తే, అయ్యా మీరు చెప్పినట్టు చేస్తున్నానయ్యా, మీ మాట ప్రకారం జీవిస్తున్నానయ్యా అని చేతులు పైకెత్తి నన్ను ప్రార్థిస్తే, నన్ను శోధిస్తే, శోధించడం అంటే ఆయన్ని ప్రార్థించడం, ఈ విధంగా నేను చెప్పినట్టుగా చేసి అయ్యా మీరు చెప్పినట్టు చేస్తున్నానయ్యా అని ప్రార్థన చేస్తే, అప్పుడు నేను ఆకాశపు వాకిండ్లు విప్పి పట్టజాలనంత విస్తారంగా మిమ్మల్ని దీవిస్తాను, దీవెనలు మీ మీద కృమ్మరిస్తాను అని గొప్ప దేవుడు చెప్తున్నాడండి. గొప్ప దేవుడు అంటున్నాడు, పట్టజాలనంత విస్తారంగా దీవెనలు కృమ్మరిస్తాను.
ఇప్పుడు ఇంకేమంటున్నాడు చూడండి 11వ వచనంలో మీరు నేను చెప్పినట్లుగా చేస్తే చెప్పినట్లుగా చేసి ప్రార్థిస్తే నేను ఏం చేస్తాను తెలుసా మీ పంటను తినివేయి పురుగులను నేను గద్దించేదను ఇక అవి మీ భూమి పంటను నాశనం చేయవు పంట పండుతుంది కానీ పురుగులు తినేస్తున్నాయి అవే హాస్పిటల్స్ కైపోటం వడ్డీలకు అయిపోటం ఇక రకరకాల దారులు సంపాదిస్తున్నాం కానీ సంపాదన మిగలటం లేదు మళ్ళీ అప్పులే కనిపిస్తున్నాయి అలా అయిపోవటానికి గల కారణం పంట పండుతుంది కానీ పురుగులు తినేస్తున్నాయి ఆ పురుగులను గద్దిస్తాడు ఇక అవి మీ పంట తినవు మీ పంట మీరే తింటారు మీరు రాబడిని మీరే అనుభవిస్తారు నిశ్చయంగా మీ కష్టార్జితాన్ని మీరే అనుభవిస్తారు అప్పుడు మీరు ఎలా ఉంటారో చెప్పన అప్పుడు అంటనాడు మీకు ఇక అకాల కాయలు రాలవు అంత మాత్రమే కాదు ఇక మీకు ఏమీ అయ్యో ఇలా అయిందా అనే పరిస్థితికి ఉండదు అప్పుడు ఆనందకరమైన దేశములో అంటే ఆనందంగా నివసిస్తారు మీరు ఆనందంగా నివసిస్తారు అన్యజనులు అనేక మంది మిమ్మల్ని చూచి మీరు ధన్యులమ్మా మీరు ధన్యులయ్యా అంటారు మిమ్మల్ని చూచి ఎంత అద్భుతమైన మాట ఎంత అద్భుతమైన మాట ఇలా మన జీవితంలో జరగాలంటే దేవుని సన్నిధిలో రెండు పనులు మనం చేయాలి ఒకటి ఆయనకు భయపడుతూ భక్తి చేయాలి రెండోది ఆయన వాక్యాన్ని అనుసరించి నడవాలి ఈ రెండు పనులు చేస్తే ఖచ్చితంగా మన కష్టార్జితం మనమే అనుభవిస్తాం అన్యులు కాదు శత్రువులు కాదు కాబట్టి ఈరోజు ఈ వాగ్దానం వింటున్న మీ అందరూ మీ కష్టార్జితం మీరే అనుభవించుదురుగాక మీ కష్టార్జితం మీకే సొత్తు సొంతం అగునుగాక మీకోసం నేను ప్రార్థన చేయబోతున్నాను పరిశుద్ధుడా ప్రేమగల యేసు రాజా మీ పరిశుద్ధ బంగారు పవిత్రమైన నామమునకు నిండు మనస్తో కోట్ల కొలదిగా స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాం ఈ వాగ్దానం వింటున్న ప్రియుల జీవితంలో దయచేసి ఈ వాగ్దానం నెరవేర్చి కృప చూపించండి మీరు అంటున్నారు కదయ్యా నిశ్చయముగా ఇకను మీ ధాన్యమును మీ శత్రువులకు నేను ఆహారంగా ఇవ్వను మీరే నిశ్చయంగా మీ కష్టార్జితాన్ని అనుభవిస్తారంటున్నారు నిశ్చయంగా వాగ్దానం వింటున్న ప్రియులంతా వారి కష్టార్జితం వారు అనుభవించినట్లుగా పరుల పాలు కాకున్నట్లుగా దయచేసి కృప చూపించి మేలు చేయమని ఈ కొద్ది మనవులు నజరుడని యేసుక్రీస్తు ప్రశస్తమైన నామములో మిక్కిలి వినయముతో ప్రార్థించి బ్రతిమలాడి వేడుకుంటున్నాం ప్రియ పరలోకపు తండ్రి ఆమేన్ మే గాడ్ బ్లెస్ యు ఆల్ థ్యాంక్ యూ